ఒకసారి మాస్ లుక్ లో వచ్చిన అశ్వథామ ఎలా అనిపిస్తుంది ఒక మదర్ గా బాగుంది అంటే మాస్ లుక్ అని కాదు ఒక ఎమోషనల్ తో ట్రై చేసాడు అది ఒక యాక్చువల్ గా రియల్ లైఫ్ లో ఒక చెల్లికి జరిగితే అన్న ఎలా రెస్పాండ్ అవుతాడో అట్లానే రెస్పాండ్ అయ్యాడు తప్పితే ఒక మాస్ అని కాదు స్టోరీకి తగ్గట్టు కదే హీరోగా తను చేశాడు అంటే తను ఒక ఆడపిల్లకి జరిగిన ఎమో ఇదిని తన హార్ట్ టచ్ చేసుకుని రాసుకోవడం టచ్ చేసుకుని తను రాయటం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది అందరూ ఆదరించినందుకు ఇప్పటి వరకు మిగతా వాళ్ళు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను అంటే అన్ని యాంగిల్స్ చేయగలడు అనేది ప్రూవ్ చేసుకున్నాడు తప్పకుండా ప్రతి ఫ్యామిలీ చూడాలి ప్రతి తల్లి కానీ అన్న కానీ ఎవరైనా కానీ అందరూ చూసి వాళ్ళ పిల్లలకి వాళ్ళ సిస్టర్స్ కానీ కూతుళ్ళకి కానీ ఒక ధైర్యం చెప్పి అంటే సమాజంలో ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఇన్ కేసు ఏదైనా జరిగినా కానీ స్ట్రాంగ్గా ఉండాలి కానీ సూసైడ్లు అట్లాంటివి కాదు ఇప్పుడు మనకి ఇదిగా మనం చేయనప్పుడు ఏది తప్పు కాదు దానికి మనం ధైర్యంగా నిలబడాలి కానీ సూసైడ్ అనేది కాదు అనేది చెప్పటం అనేది కూడా కథ రాస్తున్నప్పుడు మీరు ఏమన్నారు ఇప్పుడు స్క్రీన్ మీద చూసిన తర్వాత మీరు ఏమంటారు ఇప్పుడు నాగశౌర్య అప్పుడు ఏ ఫీలింగ్ ఉంది ఇప్పుడు అదే ఫీలింగ్ ఉంది ఒక మంచి స్టోరీ అంటే రియల్ లైఫ్లో వాళ్ళ ఫ్రెండ్స్ హిస్టరీ జరిగింది కాకపోతే అమ్మాయి సూసైడ్ చేసేసుకుంది ఇక్కడ మనం ఏంటంటే కనుక కమర్షియల్ వేలో మనం చూపించలేదు అందుకని ఇంకో అమ్మాయి సూసైడ్ చేసుకుందని చూపించాము అది అందుకని ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ కాదు కనెక్ట్ అవుతారు అందరూ బాగుంది బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది బాగుంది చెప్తున్నా ఒక రాక్షసుడు చూసి సినిమా చూసినప్పుడు ఎంత ఫ్రెష్ గా ఫీల్ అయ్యామో అంత ఫ్రెష్ గా ఫీల్ అయ్యాము రియలిస్టిక్ గా ఉంది చాలా రియలిస్టిక్ గా చాలా సినిమాటిక్ గా కాకుండా ఇబ్బందికరమైన సీన్స్ కాకుండా చాలా న్యాచురల్ గా ఎక్కడ మ్యూజిక్ అవసరం అక్కడే ఎక్కడ సాంగ్స్ అవసరం అక్కడే ఎక్కడ రియలిస్టిక్ అవేగా వెళ్ళకుండా న్యాచురల్ గా తీసాడు సినిమా కమర్షియల్ అది డెఫినెట్ గా మారిపోద్ది ఈ సినిమా తర్వాత మారిపోద్ది డెఫినెట్ గా నిజంగా నాగశౌర్యకు అంతేముందు పెద్ద నేనైతే పెద్ద ఫ్యాన్ కాదు అంటే పెద్ద గొప్పగా నాకు నచ్చిన వ్యక్తి కాదు కానీ అంతే నచ్చిన వ్యక్తి కాదు మీన్స్ అంత అంత పెద్ద నాకు పెద్ద లేదు బట్ ఈ సినిమాతో నాకు చాలా ఇంప్రెషన్ కలిగింది నాగశౌర్య అంటే చాలా యా చాలా బాగా చేశాడు చాలా బాగుంది మొత్తం మీద అశ్వథామ అంటే ఆడియన్స్ కి ఏం చెప్తారు కన్ఫర్మ్ గా చూడండి హిట్ ఈ సినిమా 100% చూడొచ్చు అశ్వథామ మూవీ ఎలా ఉంది ఆ సినిమాకు మీరు రైటర్ గా పని చేశారు అవునండి సినిమా చూసారు కదా చూసానండి స్క్రీన్ మీద చూసిన తర్వాత ఎలా అనిపించింది మీ రైటింగ్ పవర్ ఇక్కడ కనబడిందా నాకైతే జనాలు ఫస్ట్ టైం అండి నేను ఫస్ట్ సినిమా అండి ఇది జనాలు కొన్ని కొన్ని డైలాగులకి విజిల్స్ వేస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఖచ్చితంగా కథాబలం ఉంది కాబట్టే మాటలు రాయటకు స్కోప్ ఉందండి అక్కడ ఫస్ట్ ఈ సినిమాకి నన్ను ఎంచుకున్నందుకు నాగశౌర్య గారికి నేను జీవితాంతరం రుణపడి ఉంటాను ఒక మంచి సినిమా తీయడం చాలా కష్టం అండి నేను షార్ట్ ఫిలిమ్స్ చేశానండి ఫిలిం ఏదైనా ఫిలిమే అండి అంటే ఏంటంటే జనానికి నచ్చడానికే కదా షార్ట్ ఫిలిం అయినా తీసేది పెద్ద సినిమా అయినా తీసేది కాకపోతే ఏంటంటే షార్ట్ ఫిలింలో డిపార్ట్మెంట్లు కొన్ని తక్కువ ఉంటాయి అన్ని మనమే చూసుకోవాల్సి వస్తుంది సినిమాలు కొంచెం ఎలాబరేటెడ్గా డిపార్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి బట్ కంపారిటివ్లీ రెండింటిలోనూ కష్టం ఉంటుంది మొత్తం మీద సినిమాలో నాగశౌర్య గతం నాగశౌర్యకు లేదండి అసలు గతం ఈ సినిమా ముందు వరకు నాగశౌర్య గారు వేరు ఈ సినిమా తర్వాత నాగశౌర్య గారు వేరు లవర్ బాయ్ అసలు ఇక లవర్ బాయ్ ఇమేజ్ గుర్తురాదు మీకు కమర్షియల్ ఇక నుంచి కమర్షియల్ హీరో కింద రాస్తారు మొత్తం అన్బుమణి అరవిమణి అని మన కేజీఎఫ్ మాస్టర్లు అండి అద్భుతమైన టెక్నీషియన్స్ వాళ్ళు చాలా బాగా చేశారు ఫైట్లు మేము ఆన్ సెట్లో ఉన్నప్పుడు మేము చూసే ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం స్క్రీన్ మీద చూడటం చాలా బాగుంది ఖచ్చితంగా చూడాలండి అశ్వథామ ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ మూవీ అండి నా పేరు హలో ఎవ్రీవన్ నా పేరు సంపత్ అండి నేను మన మిమిక్రీ శివారెడ్డి వాళ్ళ తమ్ముడిని ఇందులో వన్ ఆఫ్ ద జాలర్ క్యారెక్టర్ ప్లే చేశానండి ఇందులో మంచి పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ రమణ తేజ గారికి రెఫర్ చేసినందుకు కోడేకర్ అంకిత్ గారికి అలాగే బ్యాక్ టు బ్యాక్ ఓ బేబీ తర్వాత నన్ను ఈ సినిమాకి సపోర్ట్ చేసిన శౌర్య అన్నకి థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషల్లీ ఈ సినిమాని ఆడపిల్ల తల్లిదండ్రులు చూడాలండి ఆడపిల్లల తల్లిదండ్రులు ఎందుకు చూడాలి అంటున్నానంటే
ఈ సినిమా చూసినాక వాళ్ళ పిల్లల మీద వాళ్ళ బాధ్యత పెరుగుతుందండి. ఆడపిల్లల్ని ఎక్కడికి పంపించాలి, ఎక్కడికి పంపించకూడదు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది తల్లిదండ్రుల మీద బాధ్యత పెరుగుతుంది. డెఫినెట్గా ఇది ఒక తల్లిదండ్రులకి ప్రికాషన్స్ తీసుకునే ఒక లెసన్ లాగా ఈ సినిమా ఉండబోతుందండి. ఈ సినిమాని మీరు అందరు చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ చెప్పండి, అంటే నాగశౌర్యన ఈ కథ రాసుకోవడం జరిగింది, ఎలా ఉంది, సక్సెస్ అయ్యాడా ఈ సినిమా? 100% సక్సెస్ అయ్యాడండి. టు బి ఫ్రాంక్, ఫస్ట్ నాగశౌర్య గారు కథ రాస్తున్నప్పుడు ఒక హీరో, హీఈస్ అ ప్రూవ్డ్ ఆర్టిస్ట్, బట్ రచనకు వచ్చేసరికి ఎలా రాస్తాడు ఏంటనే అనుమానం ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా కలిగింది ఫస్ట్ స్టార్టింగ్లో. బట్ సినిమా చూసారిక శౌర్య అన్న ఇంతమంది సబ్జెక్ట్ రాశాడా అనే ఒక హ్యాపీనెస్ మాత్రం మాకు మిగిలిందండి. ప్రతి ఆర్టిస్ట్కి చాలా బాగా రాశాడు. అండ్ ఫైట్స్, ఎస్పెషల్లీ ఫైట్స్, అభు అమ్మన్ గారు కేజీఎఫ్ ఫైట్ మాస్టర్, అన్ని ఫైట్లు వాళ్ళు చేశారండి. లిటరల్గా చెప్పాలంటే ఫైట్ మాస్టర్ల గురించి, మా నలుగురు జాలర్లను వితౌట్ డూప్ వైజాగ్ బీచ్ రోడ్లో రోడ్డు మీద చేపను రాకినట్టు రాకాడండి. మీ అందరికీ తెలుసు హీరో గారినే వదలలేదు, ఇంకా మమ్మల్ని ఏం వదులుతాడు అతను. ఈ హీరో గారికి కూడా స్టంట్స్లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అదంతా మీ అందరికీ తెలుసు. హీరో గారు కూడా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా రియల్ స్టంట్ చేశాడు, ఎక్కడ కూడా నాకు డూప్ కావాలి అని ఎక్కడ అడగలేదు. హ్యాట్స్ ఆఫ్ టు శౌర్య అన్న. మేబీ సెంటిమెంట్ అనుకుంటా హీరో గారికి, గతంలో దెబ్బతాకిన ఈ మూవీ కూడా హిట్ అయిందండి, ఈ మూవీ కూడా హిట్ అవుతుంది 100%. అతను గతంలో చేసిన సినిమాలకి ఈ సినిమాకి అసలు ఆయన షేడ్ అంతా డిఫరెంట్ అండి, క్వైట్ ఆపోజిట్ షేడ్ అండి. ఇందులో నాగశౌర్య గారిని మీరు కొత్తగా చూస్తారండి. అసలు నాగశౌర్య గారు ఈ కోణంని కూడా టచ్ చేయగలుగుతాడా అనే డౌట్ మాత్రం ఖచ్చితంగా అందరికీ రేస్ అయింది. బట్ సక్సెస్ అయ్యాడు నాగశౌర్య గారు. సినిమా అశ్వత్థామ అంటే ఏం చెప్తారు సింగిల్ వరల్డ్లో? ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. ఆడపిల్ల తల్లిదండ్రులు అంటే ఫ్యామిలీ కదా. అశ్వత్థామ మూవీ చాలా డిఫరెంట్గా ఉంది, ద టేకింగ్ ఈజ్ వెరీ గుడ్ అండి, చాలా బాగా చేశాడు డైరెక్టర్, ద ఫ్లో ఆఫ్ ద మూవీ వెంట్ వెరీ వెల్, కొత్త డైరెక్టర్ అని అనిపించలేదు. అండ్ నానిని చాలా డిఫరెంట్ యాంగిల్లో చూపించాడు, ఇంతకుముందు లవర్ బాయ్ అది ఇది అన్న ఇమేజి ఉన్న, చాక్లెట్ బాయ్ అన్న ఇమేజి ఉన్న నాని, ఐ మీన్ శౌర్య, వీ కాల్ హిమ్ యాజ్ ఎ నాని. సో శౌర్య చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు శౌర్యని. అండ్ తను కూడా చాలా బాగా చేశాడండి, హీ హాజ్ పుట్ ఆల్ హిజ్ ఎఫర్ట్ అండ్ హీ హాజ్ డన్ వెరీ గుడ్ జాబ్. ఆడపిల్లల మీద అగాయత్యాలు జరుగుతున్నాయి, ఈ తరుణంలో ఇలాంటి మూవీ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి, దీని ద్వారా చాలా మెసేజ్ వచ్చింది. అండ్ ఆడపిల్లలందరూ బయట చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళని. మొన్న ఈ మధ్యన జరిగిన దిశ ఈవెంట్ ఇవన్నీ చూసాం కదా రీసెంట్గా, ఇది ఈ మూవీ చూస్తుంటే మనందరం ఎంత టేక్ కేర్ చేసుకోవాలి పిల్లల్ని, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే కొత్త మెసేజ్ లాగా అనిపించిందండి మూవీ. అవునండి, మేము కూడా ఆశ్చర్యపోయాము, తనే ఇంత బాగా కథ రాసుకుని ఇంత డెవలప్ చేసి, అంటే చిన్న పాయింట్ని ఇంత టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రెజెంటేషన్ని డెవలప్ చేయడం ఫస్ట్ టైం. ఇట్స్ నాట్ ఏ సింపుల్ అండ్ ఈజీ థింగ్ అండి, మీ అందరికీ తెలుసు కదా ఒక కథని డెవలప్ చేయడం ఎంత కష్టమో. రెండు బాగున్నారండి, ఆ టైంలో ఆ మూవీకి తగ్గట్టుగా అప్పుడు చేశాడు, ఈ మూవీకి తగ్గట్టుగా ఇప్పుడు చేశాడు. మూవీ ఈజ్ ఏ బిగ్ సక్సెస్, ఫ్యామిలీ లేడీస్ అందరూ బయటకు వచ్చి చూడాలండి మూవీ. అండ్ ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చూడాలి. నేను 3 ఇస్తానండి. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నా అంటే నాకు అందరూ తెలిసిన వాళ్ళు, డైరెక్టర్ కూడా నా ఫ్రెండ్ రమణ్ తేజ్ చాలా బాగా చేశారు. అండ్ నాగశౌర్య చాలా చాలా బాగా చేశారు, అమేజింగ్ మూవీ. అంటే నాగశౌర్య గతంలో చాక్లెట్ బాయ్ అది, ఈ సినిమా ఎలా ఉంది? చాలా చాలా బాగుంది అండి, అంటే కొంచెం మ్యాన్లీ లుక్ మొత్తం అంతా మారింది ఇప్పుడు. ఇప్పుడు కొత్త నాగశౌర్యం చూస్తారు తప్పకుండా, సినిమా అమేజింగ్ మూవీ తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ.